ఇక్కడ చూడండి, మంచిగా పట్టుకోండి పేపర్. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాజీనామా చేస్తున్నా. మరి చాలా సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉన్నాం, ఎన్నో సమస్యల మీద మాట్లాడి అభివృద్ధి గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ పట్టి చెప్పాడు అయితే ముఖ్యమంత్రిని కానీ ఉన్నటువంటి ఇవన్నీ కలిసే పరిస్థితి లేదు. కాబట్టి మాది రెస్పాన్స్ అయినటువంటి పార్టీలో ఉన్నటువంటి ద్వారా కాదు, అంతకు మించి ఏం మాట్లాడదలుసుకోలేక బీజేపీ చేరుతున్నాం. రేపు మోదీ గౌరవ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కాబట్టి ఎక్కువ మంది మిస్ అయిపోతుంది. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. మరి దాదాపు 5 ఏళ్ళ కాలం మొత్తం అంతా మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో అప్పుడు చేయని ఎమ్మెల్యే గారికి కానీ తర్వాత ఎంపీలకు కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ ఎలక్షన్ అన్ని ఎలక్షన్లో కూడా నేను ఇక్కడ పార్టీ పనిచేయడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా నాకు అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమ కార్యక్రమాల మీద ఒక అవగాహన ఉంది. మేము ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ చూపిస్తుంది వల్ల మనకు 10 తరాలు సరిపోయే ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలనేది నా ఆలోచన. మొదటి నుంచి కూడా నేను పత్రికా మంత్రి మీకు చెప్తానే ఉండాలి. నేను ఏమేమి చేసే కార్యక్రమాలు కూడా చాలా మాట చెప్పాను, మళ్ళీ కూడా ఇంతకుముందు చెప్పిన. ఈరోజు మేజర్ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా నా టైం ఇచ్చి కుదర పథకం కానీ ఇవాళ 220 కేబిల్ అని కానీ ఇవి బస్ స్టాండ్ కానీ బస్ డిపోలు కానీ ఈరోజు ప్రతి గ్రామంలో ఇల్లు కానీ ప్రతి ఎలక్ట్రిఫికేషన్ కానీ సబ్స్టేషన్స్ కానీ మెజారిటీ ఆఫ్ లాంగ్ రన్ ఉపయోగపడేటువంటి కూడా నా టైంలో జరిగింది. స్టేడియం అభివృద్ధి చేస్తున్నాం, అదేవిధంగా మేము కోరుతున్నాం. అవన్నీ పక్కకు పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించినటువంటి ఆమనియోగ ప్రకటించిన ముఖ్యమంత్రి గారు 100 బెడ్ హాస్పిటల్ ఇస్తానడు, 40 ఖాళీ ఇస్తాను. మరి 5 ఏళ్ళు ఎక్కడ పోయారు? ఇప్పుడు మీరు వేస్తే 4 రోజుల నోటిఫికేషన్ వస్తుంది. ఏ విధంగా మీరు ఫంక్షన్ వస్తారు? ఇది ప్రజలు మోసం అనుకుంటారా లేకపోతే నిజంగా అనుకుంటారా? 5 ఏళ్ళు అభివృద్ధి కార్యక్రమాన్ని పక్కకు పెట్టి సంక్షేమ కార్యక్రమం ఎవరైనా చేస్తారు? ఎమ్మెల్యే తిరగాల్సిన అవసరం లేదు, ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు తిరగాల్సిన అవసరం లేదు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కార్యకర్తలు కూడా తెలియగలుగుతారు. బట్టలు వచ్చే పని, చీరలు వచ్చే పని, ఇవన్నీ కూడా కార్యకర్తల పని అది అంత. ఈ మేజర్ కార్యక్రమాన్ని పక్కకు పెట్టారు. నేను గోకాలం చర్య గురించి మాట్లాడాను. అదేవిధంగా చాలా దగ్గర కూడా నిర్వాసితులకు డబ్బు లేదు. మీరు ఏది కాకముందే ఆ వాటర్ డెండీ నుంచి రావాలి, పాలకొండ ఎక్కువ పథకం నుంచి డెండీలోకి వచ్చి డెండీ నుంచి ఇక్కడికి రిజర్వేషన్ ఉండేటువంటి కార్యక్రమాలు డెండీకి వాటరే రాలే, అది కాలువలకి వేయాలి, మొత్తం గోకాలం చెరువు పాలేదు. దాని మీద రెక్టిఫై చేయమంటే ఎవరు చేయలేకపోయారు. ఇంతవరకు ఎంతమంది అక్కడ ఉన్నటువంటి నిర్వ దాదాపు 1500-2000 ఎకరాలు కింద మారేది అఫీషియల్గానే 1000 ఎకరాల పైన ఉంది. అంత పెద్ద చెరువుని డ్యామేజ్ చేసి ఎక్కడెక్కడ చేసేసి ఆ కనీసం కొంతమందికి ఏదో ఇచ్చారు, 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అక్కడ చాలా మంది కూడా రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు. మొత్తం రాళ్ళు అన్ని వేసేసి వాళ్ళకి పని కూడా చేయకుండా కనీసం దాన్ని ఉపయోగపడకుండా చేసారు. అక్కడ ఉన్నటువంటి అక్కడున్నటువంటి చేపలు పట్టే వాళ్ళకి కూడా ఏ పని పని లేకుండా అయిపోయింది. చేపలు చూడాలి, అది మొత్తం నీళ్ళు వెళ్ళిపోతుంది పెట్టింది. ఇది 2-3 సంవత్సరాల నుంచి నేను పత్రికా పక్కన మాట్లాడితే మీరు ఏం మాట్లాడలేదు. అదేవిధంగా తాలూకా మొత్తం మీద మీరు ఊరికే ఎందుకు కలబుద్ధి సస్యశామని మీరు చెప్తారు? మీరు ఎక్కడ సస్యశామని చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి కొంచెం ప్రాంతం ఏది ఇట్లా మాధారం ఎలికట్టి నుంచి కొంతవరకు నీకాయ పోయి అలా కలిసింది. తాలూకా మొత్తం మీద నీళ్ళే ఎంతవరకు వచ్చినాయి? మొత్తం తాలూకా మీద నీళ్ళు వచ్చినా మీరు నీళ్ళు వచ్చినాయి చెప్పాలి. మీరు ప్రతిసారి 4-5 సంవత్సరాలు కాలువ ఎత్తుంది చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ కావాలి ఇంకా 4 తర్వాత 5 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు మీరు పోయి అన్ని ఫౌండేషన్లు చేస్తున్నారు. ఈ ఫౌండేషన్లో ఏం వేయాలంటే ఇప్పుడు వేస్తే
ప్రజలు ఎటు నమ్మాలి మనల్ని? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముఖ్యమంత్రి గారు ఎట్లా కలవరు మాకు, మాజీ మంత్రులు మేము రెండు రాష్ట్రాలకు మంత్రి చేసినాము, కనీసం ఇప్పుడు సమస్యలు ప్రజా సమస్యల గురించి కూడా ముఖ్యమంత్రి గారితో లేకపోతే మంత్రులను కలిసే పరిస్థితులు లేకుండా ఇవాళ టైం అయిపోతే ఇక మనం ఏ విధంగా ఇవన్నీ సమస్యలు తెలుస్తుంది, అంతదానికి పార్టీలు ఎందుకు ఉండాలి అన్నట్టు ఆలోచనతో మరి పార్టీ రాజీనామా చేసినాం. మరి బీజేపీలో చేరుతున్నాం, రేపు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వారి వారి గురించి అందరికీ తెలుసు, ప్రపంచంలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి నాయకుడు. ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మోడీ గారి వెనుక నిలబడ్డాయి. ఈరోజు మొన్ననే ప్రతిభా పార్టీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మాట చెప్పింది, మోడీ గారే గొప్ప నాయకుడు, మోడీ వల్లనే ఈ దేశం సమైక్యత ఏర్పడుతుంది, దేశం సెక్యూరిటీ ఉంటుంది, డెమోక్రటిక్ సిస్టమ్ ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. చెత్త వేసే వరకు బాగానే ఉంటుంది, చెత్త తర్వాత మనం పెట్టాం బాగా క్లీన్ రిజర్వేషన్ ఉండాలి. ఇక డబుల్ ఖర్చు అయితే అట్లే వాళ్ళు చేయగా చాలా మంది చెప్పడం వాళ్ళు తెలుసు నాకేం పని చేయాలి. అజయ్ నరేంద్ర లాంటి యంగ్స్టర్ దాన్ని తన స్థాయిలో పెట్టాడు. బట్ స్థాయి ఏదైనా సరే అది ప్రజల యొక్క అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అన్నది అందరి టీవీ లాగా ఉండాలి.